శ్రావణమాసం సందర్భంగా ముంబైలోని శ్రీ సత్యానంద భక్త భజన మండలి వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీహరితీర్థ స్వామిల వారిదే ఆర్ఆర్ ఛానల్ వారు ముఖాముఖి. స్వామీజీ నమస్కారం. స్వామి, మీ చిన్నతనంలో మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? స్వామి వివేకానందన, రామకృష్ణ పరమహంసన, లేదా శంకరాచార్య గారిన మీ ఆధ్యాత్మిక గురుగారు ఎవరు? ఆర్ఆర్ ఛానల్ వారికి మా ఆశీస్సులు. అట్లాగే విట్ల రామ్ ఆరు రాజ్ గుర్రం గారికి మా గురుదేవుల ఆశీస్సులు. చాలా మంచి పని చేస్తున్నారు, ప్రజలకి ఎన్నో విషయాలు తెలియనటువంటివి చెప్తున్నారు వాళ్ళకి. మరి ఈ కార్యక్రమం ఇంకా సర్వతో అభివృద్ధి చెంది వాళ్ళకి మంచి నేమ్ రావాలని మా ఆకాంక్ష. మా మొట్టమొదట మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు అని అడిగారు. మా భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారే నాకు ఆదర్శం. వారు 1912లో ఉద్భవించి వారు తపస్సు చేసి తర్వాత ఆధ్యాత్మిక పిపాసని వారు తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో రమణ మహర్షుల వారిని ఆశ్రయించి వారు పడినటువంటి తపన నిజంగా అద్భుతమైనటువంటిది. అది నేను మా నాన్నగారి యొక్క అనుగ్రహం చేత నేను వారి గురించి తెలుసుకొని నేను ప్రభావితున్నయ్యాను. ఎందుకంటే వారు 1900 ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలో అడుగు పెట్టారు. మా నాన్నగారు మా అదృష్టవశాత్ ఏమిటంటే రంగు భూమయ్య గారు మహర్షుల వారిని ఆశ్రయించి మరి వారి దగ్గర శిష్యునిగా చేరి వారి వలన ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి వికాసాన్ని పొంది వారు శాంతిని అనుభవించారు. వారి యొక్క ముఖంలో ఆ ప్రసన్నత్వం చూసి నాకు అద్భుతమైనటువంటి ఒక జిజ్ఞాస కలిగేది. వీరి ఇంత ప్రసన్నంగా ఎలా ఉన్నారు అంటే మహర్షుల వారి యొక్క సాంగత్య ప్రభావమే. అందుకని మా ఇంటికి విశ్వమీమాంస అనే మాసపత్రిక వచ్చేది. అందువల్ల ఆ మాసపత్రికను చదివి నేను భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారిని ఆదర్శంగా తీసుకున్నాను. ఆ తర్వాత ఎంతోమంది మహాత్ములు నాకు తారసపడ్డారు, నేను వారిని దర్శించుకున్నాను, వారి వలన కూడా ఎన్నో విషయాలు తెలిసాయి. రెండవది మా వారిని ఆదర్శంగా అంటే వారి యొక్క ప్రభావితం అనేటటువంటిది చాలా నా మనస్సు మీద చిన్నప్పటి నుంచే, నేను 7వ తరగతి చదువుకున్నప్పటి నుంచే ఈ ఆధ్యాత్మికమైనటువంటి మరి రామాయణం చదవడం. మొట్టమొదట నేను వాల్మీకి రామాయణం చదివాను. దాంట్లో ఒక ఆదర్శమైనటువంటి మాట ఏమిటంటే రాముడు చేసినటువంటిది తండ్రి యొక్క మాటను జవదాటకుండా ఉండడం. అది నేను నా జీవితంలో ఆచరించాలని అప్పటి నుంచే అనుకున్నా. మా నాన్నగారు మరి మహర్షుల వారి దగ్గర ఉంటావా అని అడిగినప్పుడు మీ అభిప్రాయాన్ని బట్టి నేను ఉంటానని చెప్పా. అది అందువల్ల ఈ జీవితానికి ఇలా రావడం జరిగింది. అలాగే శ్రావణ మాసం సందర్భంగా మీరు భక్తులకు ఏమి బోధించనున్నారు? ఈ శ్రావణ మాసం గత 30 ఏళ్ళుగా భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి ద్వారా జరపబడుతూ ఉన్నది. నేను గత 12 సంవత్సరాలుగా ఇక్కడికి రావడం జరుగుతున్నది. అంతకుముందు కూడా నేను పాల్గొన్నాను, అయితే ప్రవచకునిగా ఈ 12 సంవత్సరాల నుంచి రావడం జరుగుతున్నది. అనేక విషయాలు ఈ సందర్భంగా భక్తులకి రామాయణం అయితేనేమి, భాగవతం అయితేనేమి, రామచరిత మానస్, తర్వాత భగవద్గీత, వివేక చూడమని భక్తుల యొక్క చరిత్రలు, అంతేకాదు మహాభారతం. పోయినసారి అరణ్య పర్వం వినిపించడం జరిగింది, ఇప్పుడు శాంతి పర్వం. ఈ నెల రోజులు మరి భీష్ముడు ధర్మరాజుకు బోధించినటువంటి శాంతి పర్వంలో ఉండేటటువంటి విషయాలను వినిపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాము, నిన్న ప్రారంభించాం. అదేవిధంగా సార్, హిందూ ధర్మ విశిష్టత ఏమిటి?
హిందూ ధర్మం సనాతనమైన ధర్మము. ఇది సార్వజనీనకమైనది, సార్వకాలికమైనది. ప్రతి మానవుడు సత్యముతో, ధర్మముతో, నిజాయితీతో జీవించడానికి ఉపయోగపడేటటువంటి ధర్మమే హిందూ ధర్మం. దీనికి ప్రత్యేకమైనటువంటి ధర్మము అనేటటువంటిది అందరూ మానవులై పుట్టినటువంటి ప్రతి వాడికి ఈ ధర్మం అవసరం. సత్యం అందరికీ అవసరమే, నిజాయితీగా ఉండడం అవసరమే, తర్వాత ఇతరులకు హాని చేయకుండా ఉండడం అది అవసరమే, హింస చేయకుండా ఉండడం అది అవసరమే. తన ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుకోవడం ఇది అవసరమే. ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో చెప్పబడ్డాయి. ఇది ప్రతి మానవుడు కేవలం వీళ్ళు వాళ్ళనే కాదు, రెండు కాళ్ళతో నడిచేటటువంటి ప్రతి జీవికి ఈ ధర్మాలు అవసరం. ఆ విధంగా నడుచుకుంటే వాడికి శాంతి కలుగుతుంది, ఇతరులకు శ్రేయస్సు కలుగుతుంది. అందువలన మన హిందూ ధర్మం యొక్క గొప్ప విశిష్టత ఇదే. హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులపైన మీరు ఒక ఆశ్రమ ఆధ్యాత్మిక గురువుగా దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? హిందూ ధర్మము సనాతన ధర్మం. ఇది దీని మీద ఇంతకుముందు దాడులు జరిగాయి, అది చెక్కు చెదరలేదు. ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి. అంతేకాదు మన హిందువుల్ని ఇతర మతంలోకి లాక్కొని వాళ్ళను ఆ మతంలో ప్రవర్తింపజేయడానికి అనేక విధాలుగా డబ్బు ఆశ చూపిస్తున్నారు, ధన ఆశ చూపిస్తున్నారు, ఇంకా ఇతరమైనటువంటి ఉద్యోగాల ఆశ చూపిస్తున్నారు. ఇన్ని ఆశలు చూపించినప్పటికీ ఈ ధర్మము నశించేది కాదు. ఈ ధర్మం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. మేము చేసేటటువంటి ప్రయత్నం ఏమిటంటే మన హిందూ ధర్మంలో ఉండేటటువంటి ప్రజలను ఈ విషయాలను గట్టిగా వాళ్లకు చెప్పి దీంట్లోనే వాళ్ళ బుద్ధిని స్థిరంగా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇతర ధర్మాల వాళ్ళని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఎందుకంటే ఎవడు ఏ పనిని చేసేటటువంటి వాడు ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లయితే లోకం చాలా సజావుగా శాంతిగా నడవడానికి అవకాశం ఉంది. అందుకే భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడంటే, స్వేస్వే స్వధర్మాన్ని ఆచరించండి, తప్పకుండా మీకు మోక్షం కలుగుతుంది, మీకు శాంతి లభిస్తుంది అని చెప్పాడు. అందువల్ల ఇతర ధర్మాల వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు అనేటటువంటి దానికి ఏమి అంటే, ఈ హిందూ ధర్మము అనేటటువంటి దాన్ని ఎవరూ కూడా నశింపజేయలేరు. కృష్ణ పరమాత్మనే చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏమంటే, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, సత్పురుషులకు కష్టాలు కలుగుతాయో, అప్పుడప్పుడు నేను అవతరించి ధర్మాన్ని ఉద్ధరిస్తాను, సత్పురుషులకు నేను మంచి సావకాశాన్ని కలిగించి వాళ్లకు సుఖాన్ని చేరుస్తాను అని భగవంతుడు భగవద్గీతలో ప్రతిజ్ఞ చేశాడు. దాన్ని మేము నమ్ముతున్నాం, ఆ విధంగానే ప్రవర్తిస్తున్నాం. భగవంతుని యొక్క వాక్కుని విశ్వసించి మేము నడుచుకుంటున్నాం. అయితే ఇప్పుడు మందబుద్ధులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లోభానికి ప్రలోభానికి లొంగి వాళ్ళు ఇతర మతాల్లోకి వెళ్ళినప్పటికీ ఆ మతంలో ఉండేటటువంటి సారాంశం కూడా సత్యం చెప్పడం, ధర్మంగా నడవడం, ఇతరులకి హాని చేయకుండా ఉండడం, అదే మా సనాతనమైనటువంటి ధర్మం. వాళ్ళ ధర్మం అనేటటువంటిది లేనే లేదు. అసలు అదంతా కూడా వాళ్ళు ఏదైతే విడిగా చెప్తున్నారో ఆ ధర్మాలన్నీ కూడా మా హిందూ ధర్మంలోనే, సనాతన ధర్మంలోనే ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళటం లేదు. ఈ సత్యమైనటువంటి విషయాన్ని వాళ్ళు పరిపక్వతను చెందిన తర్వాత తప్పకుండా ఈ సనాతన ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తారని నేను భావిస్తున్నా. స్వామీజీ, చాలామంది క్రిస్టియన్లు బైబిల్ను చెబుతుంటారు, అలాగే ముస్లిమ్స్ ఖురాన్ని బోధిస్తుంటారు, అదేవిధంగా మన హిందువులు హిందూ ధర్మం గురించి అని భగవద్గీత రోజుకొక శ్లోకాన్నైనా ప్రజలకు నేర్పే విధంగా మీరు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? మన
హిందూ సంప్రదాయంలో సనాతన ధర్మంలో మనకు మూడు గ్రంథాలు చాలా ముఖ్యమైనటువంటివి. గృహ వ్యవస్థ చక్కగా ఉండాలంటే రామాయణం చదవాలి. రాజ్య వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే మహాభారతం చదవాలి. భక్తుడుగా మెలగాలంటే భాగవతం చదవాలి. ఈ మూడు మన ఆర్ష ధర్మానికి వెన్నెముక లాంటివి. ఇవి లేకుండా మన సనాతన ధర్మం అనేటటువంటిది లేదు. అందువల్ల ఈ మూడింటిలోనే భగవద్గీత కూడా ఉంది. మహాభారతంలో భగవద్గీత అంతర్గతమై ఉంది. ఆ భగవద్గీతలో చెప్పబడినటువంటి ఏ వేదముల యొక్క ఉపనిషత్తుల యొక్క సారాంశమైతే ఉన్నదో, సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహద, గీత అనేటటువంటి అమృతాన్ని మనం పంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా గురువుగారు 1940 నుంచి 96 వరకు వారు శరీరంతో ఉన్నంత వరకు గీతనే ప్రబోధించి గీతకు అంకితమైపోయి తమ జీవితాన్ని అంకితం చేసినారు. ఆ విధంగానే మా బ్రహ్మానంద తీర్థస్వాముల వారు కూడా గీతను, భాగవతాన్ని, భారతాన్ని, రామాయణాన్ని ప్రజల్లో పంచిపెట్టి ఈ ధర్మానికి ఎంతో ఉపకారం, అసలు ప్రజలకి ఉపకారం చేసినారు. అట్లాగే నేను కూడా మా గురువుగారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలలో జిజ్ఞాసను బట్టి ఎక్కడ ఏది అడిగితే భారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ వాటిని ప్రబోధించడానికి నిత్యం నేను సిద్ధంగా ఉంటాను. వాళ్ళు అడగడమే తడవు కాబట్టి ఆ విధంగా వెళ్ళి వాళ్ళకి వాళ్ళు ఎంత ఇచ్చారు మాకు ఇవ్వడం అనేటటువంటిది ప్రధానం కాదు. వాళ్ళు భోజనం పెట్టకపోయినా సరే మేము ఏర్పాట్లు చేసుకొని వాళ్ళకి ప్రబోధించడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే భగవద్గీత అనేటటువంటి దాన్ని ప్రజల్లో విస్తృతంగా మేము ప్రచారం చేస్తున్నాం, భారతాన్ని ప్రచారం చేస్తున్నాం. మన రామాయణము అసలు మన సనాతన సంప్రదాయానికి రాముడు ఆదర్శమూర్తి, కృష్ణ పరమాత్మ రాజకీయంగా ఆదర్శమూర్తి. కాబట్టి ఈ ధర్మానికి వాళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళ యొక్క జీవితమే మన యొక్క ఆదర్శం. అందువల్ల ఆ భగవద్గీతను నేను ప్రచారం చేయడానికి నిత్యము సిద్ధంగా ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. ఈ శరీరం ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉంటాను. ఇందులో సందేహం అవసరం లేదు. హరి ఓం. ముంబై మండలి లక్ష్యాలు ఏమిటి? భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారు 1952 March 1 ఇక్కడికి వచ్చారు. వచ్చి భక్తులను సంఘటితం చేసి వారికి మంచి నడవడికను నేర్పడం, మరి భాగవత రామాయణాలు, భగవద్గీత మొదలైనటువంటి వాటిని వారికి ప్రబోధించి వారి యొక్క వాణిని విని వేలాది మంది ప్రభావితులై తమ జీవితాలను గడుపుకున్నారు. అంతేకాదు, అప్పుడు ఈ బీడీలు తాగేటటువంటి వాళ్ళు మహర్షుల యొక్క వాణిని విని వారు తాగడం మానేశారు. అబద్ధాలు చెప్పేటటువంటి వాళ్ళు అబద్ధాలు చెప్పడం మానేశారు. ఇతరులకు సహాయం చేయడం నేర్చుకున్నారు. మరి సారాయి మొదలైనటువంటి దురభ్యాసాలు ఉండేటటువంటి వాళ్ళు కూడా వాటినన్నింటిని మహర్షుల వారి యొక్క వాణిని విని ఆ దురభ్యాసాలన్నీ పోగొట్టుకొని సజ్జనులై ప్రవర్తించి మన వాళ్ళ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి జీవితంగా మార్చుకున్నారు. అంతేకాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మండలి ద్వారా ఎంతోమంది వేలాది మంది ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం. దాదాపు 52 అంటే ఇప్పుడు 2018 అంటే ఇవి 20 అవొక 50 68 సంవత్సరాల నుంచి బొంబాయి ప్రజలకి, మన తెలుగు ప్రజలకి ఈ భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి ఎన్నో విధాలుగా సేవ చేస్తూ ఉన్నది.
వాళ్ళ యొక్క నడవడికలనైతేనేమి, వాళ్ళ ఎన్నో మానసిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు కూడా మార్షల వారిని ఆశ్రయించి, మండలిని ఆశ్రయించి వాళ్ళు శాంతిని పొందారు, వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళ యొక్క ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చి మార్షలను వారిని సేవించి వారు దివ్యమైనటువంటి ఆనందానుభూతిని పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ లక్ష్యం ఏమిటంటే మానవుల్లో శాంతి, సౌభ్రాతృత్వం, సఖ్యత ఇవి పెంపొందించడానికి మేము అహర్నిశములు పాటుపడుతున్నాం. మానవుల్లో ఎదుటి వ్యక్తిని సహృదయతతో స్వీకరించేటటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తప్పకుండా వాళ్ళకి శాంతి కలుగుతుంది. శాంతం లేక సౌఖ్యం లేదు. అందువల్ల ముఖ్యంగా మానసిక శాంతిని మేము కలిగించడానికే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు సుఖం, భౌతికంగా సుఖంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా సుఖంగా ఉండాలి, ఇది మా లక్ష్యం. ఎంతమందికి ఎంత ఎక్కువ ఆనందాన్ని పంచాలో ఆ ప్రయత్నాన్ని చేయడమే మా యొక్క లక్ష్యం. ఎందుకంటే మానవ జీవితం ఎన్నో సమస్యలతో కూడినటువంటిది, ఎన్నో ఇబ్బందులతో కూడినటువంటిది, ఎన్నో కష్టాలతో కూడినటువంటిది. ఆర్థికంగానైతేనేమి, మరి పక్క వాళ్ళతో సఖ్యతగా ఉండడం అయితేనేమి, ఇతరుల యొక్క మనస్సును నొప్పించకుండా జీవించడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి ద్వారా ప్రజల్లో మేము పంచుతున్నాం. ఇతరులకు మన వలన మనం కష్టపడినా సరే ఇతరులకు సుఖాన్ని ఇచ్చేటటువంటి ప్రవృత్తిని ప్రజల్లో పెంచినట్లయితే అదే సౌఖ్యం, అంతకంటే సౌఖ్యం మరొకటి లేదు. అందువల్ల ఇటువంటి సౌఖ్యాన్ని మనం ఎంత పెంచగలిగితే అంత మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ మండలి యొక్క లక్ష్యం ఏమిటంటే మానవులు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, మరి ఆధ్యాత్మికంగా కానీ ప్రశాంతంగా జీవించడానికి ఉపయోగపడేటటువంటి ఉపాయాలను ఎన్నింటినో ఇక్కడ మేము ప్రవేశపెట్టాం. అట్లా 64 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది, ఇక ముందు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. దీనికి అవిరామమైనటువంటి అంటే జనరేషన్, మళ్ళీ కొత్త జనరేషన్ వస్తూ ఉంటుంది, ఆ జనరేషన్కి కూడా మేము అటువంటి సౌకర్యాన్ని కలిగించి వాళ్ళ మనస్సుల్లో ఒక దివ్యమైనటువంటి శాంతి ముద్రను వేసి ప్రశాంతంగా సౌభ్రాతృత్వంతో సఖ్యతతో జీవించేటటువంటి ఒక దివ్యమైనటువంటి జీవనాన్ని ప్రసాదించడమే ఈ మండలి యొక్క, శ్రీ సత్యానందాశ్రమం యొక్క దివ్యమైనటువంటి లక్ష్యం. దాన్ని కొనసాగిస్తూ ఉంటాం. హరి ఓం. స్వామీజీ ముంబై ప్రాంతంలో ప్రభది ప్రాంతంలోని భక్త భజన మండలిలో శ్రావణ మాసంలో జరగనున్న కార్యక్రమాల గురించి తెలియజేయండి. ఈ భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి ప్రసిద్ధమైనటువంటి సిద్ధివినాయక మందిరం దగ్గరగా ఉంది, రవీంద్రనాట్య మందిర్ దగ్గరగా ఉంది. ఈ ప్రభాదేవి చాలా నిజంగా ప్రభతో కూడినటువంటిది. మా సత్యానంద మహర్షి భక్త మండలి ఉండడమే అసలు ఈ ప్రాంతానికి గొప్ప వెలుగు. ఎందుకంటే ప్రజలలో వెలుగును నింపడమే ఈ మండలి యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అందువల్ల ఈ శ్రావణమాస కార్యక్రమంలో ప్రతి సంవత్సరం గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నది, ఈ సంవత్సరం కూడా ఉదయం 5 నుంచే ధ్యానం. మానవుడికి ధ్యానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత 5 నుంచి 6 వరకు ధ్యానం ఉంటుంది. తర్వాత 7 నుంచి 8 వరకు భగవద్గీత పారాయణం. వాళ్ళు చెప్పలేనటువంటి వాళ్లకు చెప్పి తర్వాత ఆ అధ్యాయం యొక్క వివరణ, వాళ్లకు ఆ వివరణను చెప్పి వాళ్ళ మనస్సుల్లో ఏ విధంగా వాళ్ళ నిత్య జీవితానికి ఉపయోగపడుతుందో ఆ విషయాలను ఈ భగవద్గీత ద్వారా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత 9 కృష్ణ పరమాత్మ, తర్వాత పరమశివుడికి శ్రీరామచంద్రుడికి పూజ అర్చన చేయబడుతుంది.
తర్వాత యజ్ఞం, యజ్ఞో వై విష్ణు మనకు శాస్త్రం చెప్పింది, యజ్ఞమే భగవంతుడు. యజ్ఞం ద్వారా మనం సంపాదించుకోలేనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో కాదు కదా, ఎక్కడ కూడా లేవు అని చెప్పాడు. అంటే అన్నీ యజ్ఞం ద్వారా మనం సంపాదించుకోవచ్చు. అందువల్ల యజ్ఞం కార్యక్రమం జరుగుతుంది, 12 గంటలకి వరకు జరుగుతుంది. ఆ తర్వాత అన్నపూర్ణ స్తోత్రం, భ్రమరాంబ అష్టకం, ఇవన్నీ తీర్థప్రసాదాలు ఉంటాయి. 1 గంటకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మహాప్రసాద వినియోగం అద్భుతమైనటువంటిది, అది జరుగుతుంది. ఆ తర్వాత సాయంకాలం 5:30 నుంచి 6:30 వరకు మరి సంకీర్తన, 7 గంటలకి మళ్ళీ ప్రవచనం, 8:30 వరకు ఈ కార్యక్రమం తీర్థప్రసాదాలతో ముగుస్తుంది. ప్రతి నిత్యము ఈ శ్రావణ మాసంలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడపడానికి, ప్రశాంతంగా ఉండడానికి, భక్తుల యొక్క ధనము కూడా దీంట్లో సద్వినియోగం అవుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. మనం దానం అనేటటువంటిది కూడా మనం ఎలా ఇతరులకు ఇస్తామో భగవంతుడు మళ్ళీ ఆ రూపంలో మనకు ఆ విధంగా ఇస్తాడు. అందుకే భయాదేయం శ్రియాదేయం సంవిధాదేయం అని మనకు ఉపనిషత్తు చెప్పింది. భయపడుతూ ఇతరులకి నేను లేకపోతే వాళ్ళు బతకలేరు అనేటటువంటి అహంకారంతో ఇవ్వకూడదు. నాకు ఈ సావకాశం దొరికింది, ఇటువంటి మంచి ఆపర్చునిటీ వచ్చింది అనేటటువంటి భావనతో, భియా భయంతో ఇవ్వాలి, హ్రియా అంటే సిగ్గుతో ఇవ్వాలి, నేను ఇంతే ఇస్తున్నానే ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాను అనేటటువంటి భావనతో ఇవ్వాలట. అంటే ఇతరులకు సేవ చేసేటప్పుడు కూడా ఎంత సేవ దొరికితే అంత సేవని మనం చేస్తూ, ఇంకా నాకు దొరకలేదే అనేటటువంటి ఆతృత మనలో ఉండాలి. అప్పుడు మన యొక్క జిజ్ఞాస అంటే మంచి పనులు చేయడానికి మనకు అవకాశాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి. ఈ జీవితానికి పరోపకార పుణ్యాయ ఏం చెప్పాడు శాస్త్రంలో, మరి నదులు పరులకు ఉపకారం చేయడం కోసం ప్రవహిస్తున్నాయి, చెట్లు పరులకు ఉపకారం చేయడం కోసం ఫలాలను ఇస్తున్నాయి. అట్లాగే మానవుడు కూడా జీవించడం ఎందుకయ్యా అంటే పరోపకారం చేయడం కోసమే. అందుకే నరుని సేవ నారాయణుని సేవ అని మనకు పెద్దలు చెప్పారు. జీవసేవయే దైవ సేవ, ప్రతి జీవికి కష్టం కలిగినటువంటి వాళ్ళందరినీ సేవించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అటువంటి భావన మనకు రావాలి, ఇతరులకు ఉపకారం చెయ్యాలి. అందుకే మన భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి కథ చెప్పబడింది. ఏమిటంటే రంతిదేవుడు 40 రోజులు అన్నం లేదు ఆయనకు, ఏదో సందర్భంగా ఆయనకి ఇంత పాయసం దొరికింది. అప్పుడు ఒక చండాలుడు వస్తాడు, నాకు కూడా అన్నం లేదయ్యా, ఆకలితో అలమటిస్తున్నాను అని చెప్పి ఆయన్ని అడిగి నాకు కూడా ఇవ్వవయ్యా అంటే, తనకు లేదని చెప్పకుండా నేను కూడా తినలేదు అని అనకుండా తన దగ్గర ఉండేటటువంటి పదార్థాన్ని అతనికి ఇచ్చాడు. ఇచ్చి ఏమంటున్నాడంటే, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్నా, శరీరధారికి ఆపద కలిగిన క్రన్నన మాంచి సుఖంబు సేయుట కన్నా ఉండు మేలున్నదే అని చెప్పాడు. అంటే ఆయన దగ్గర మంచినీళ్ళు దొరికాయి, అవి వాటికన్నా సరే ఆయన నాకు లేవని బాధపడకుండా ఇతరులకిచ్చి, ఏమంటున్నాడు చెప్పండి, అంత కష్టంలో ఉన్నప్పటికీ క్రన్నన మాంచి అంటే వెంటనే, శరీరధారికి ఏ ఆపద కలిగినా సరే వెంటనే మాంచి వాళ్లకు ఉపకారం చేయడం కంటే ఇంక ఇతరమైనటువంటి మేలు లేదు అని భాగవతం చెప్పింది. అట్లాగే భక్తుల్ని తయారు చేయడం మా ఉద్దేశ్యం, ఇతరులకి ఉపకారం చేయడమే మా సత్యానంద మహర్షి భక్త మండలి యొక్క పరమ ఉద్దేశ్యం. అది కొనసాగుతున్నది, అట్లా చేస్తూ ఉన్నారు, ఇక ముంద కూడా జరుగుతుంది. హరి ఓం తత్సత్. నెల్లూరు జిల్లాలోని ఇనమడుగు సత్యానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీహరితీర్థ స్వామివారితో ముఖాముఖి విన్నారు. కెమెరామెన్ ఆర్ఆర్ ఛానల్, కెమెరామెన్ రాజ్గుర్రంతో మీ రాముపిట్ల.
ఆర్ఆర్ ఛానల్ కెమెరామెన్ రాజ్గుర్రంతో మీ రాముపిట్ల.